నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్రను చూసి, మా యువ గళాన్ని చూసి బెదిరుబుట్టినటువంటి కొన్ని కలుగులోని ఎలకలు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాయి. ఒకటే చెప్తున్నాం, ఈ కలుగులోని ఎలకలన్నిటికీ కూడా బాబు, మీరందరూ ఇవాళ వచ్చి మేమేదో మాట్లాడేసాం, మేమేదో నాలుగు మాటలు అనేసాం, నాలుగు తిట్లు తినేసాం, మేము హీరోలం అయిపోయాం, లేకపోతే హీరోయిన్లం అయిపోయాం, ఇంకా అయిపోయింది. లోకేష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్రకు వస్తున్నటువంటి ఈ జనాకర్షణని మేము పక్కదారిని మరలించగలుగుతామని ఏదైతే మీరు భావిస్తున్నారో పప్పులో కాలేస్తున్నారు. కొన్ని పేర్లు తీసుకుంటాను నేను, రోజా కావచ్చు, వరుడు కళ్యాణి కావచ్చు, లేకపోతే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ఒక ప్యాకేజ్ స్టార్ ఇవాళ వచ్చి మాట్లాడాడు, గుమ్మనూరు జయరాం, ఆయన కావచ్చు, వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాం, నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర ప్రజల కోసం చేస్తున్నటువంటి పాదయాత్ర, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి పాదయాత్ర. ఈ గత 24 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఎక్కడెక్కడ వెళ్తున్నాము, కష్టాలు ఏ రకంగా ప్రజలు ఆయనకు విన్నవించుకుంటున్నారు, ఏ సమస్యల మీద ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు, ఏ సమస్యలు ఆయన దృష్టికి వస్తున్నాయి అనేటువంటిది ఏ రోజుకు ఆ రోజు ఇది డైరీ. ఇవాళ నేను వీళ్ళతోటి మాట్లాడాను, వీళ్ళతోటి ఈ రకమైనటువంటి ఒక సమస్య వాళ్ళది నా దృష్టికి తీసుకొచ్చారు అని చెప్పి ఎవ్రీడే బహిరంగంగా మేము దాన్ని బయట పెడతా ఉన్నాం. 24 రోజుల నుంచి ఇన్ని రకాలైనటువంటి సమస్యలు బయటకు వచ్చినా కనీసం ఒక్కటంటే ఒక్క సమస్య మీద కూడా ఏమాత్రం కూడా కనీసం రెస్పాన్స్ ఇవ్వలేనటువంటి వాళ్ళు మీరు ఇవాళ వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని అంటే, లోకేష్ గారు ఇది, లోకేష్ గారి గురించి అవాకులు చవాకులు పెళ్ళడం మీకు చాలా అలవాటైపోయింది. ముఖ్యంగా గుమ్మనూరు జయరాం అనేటువంటి ఒక వ్యక్తి, వీ విల్ కాల్ హిమ్ అన్ ఇల్లిటరేట్ బ్రూట్. ఎందుకు అనాలి అంటే ఇంత గట్టి పదం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, చదువు రాని వాడికి చదువుకున్న వాడికి ఉన్నటువంటి తేడా అనేటువంటిది ఇవాళ రోజున జయరాం మాట్లాడినటువంటి భాషతోటి చాలా సుస్పష్టమవుతా ఉంది. కనీసం అక్షరం కూడా చదవలేనటువంటి నువ్వు, కనీసం ప్రజల గురించి ఆలోచించలేనటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారిని ఒక మాట అనే స్థాయికి వెళ్ళిపోయావా అనుకుంటున్నావా? గంజి తాగి బతికేటువంటి నువ్వు ఇవాళ రోజున బెంజు కార్లు కొనేటువంటి స్థాయికి వచ్చావు, ఎలా వచ్చావు అనేటువంటిది నీ చిట్టా బయట పెడితే ఎక్కడ మొహం పెట్టుకుంటావు జయరాం అని మేము అడగాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇవాళ కర్నూలు జిల్లాలో ఖాళీ భూమి ఎక్కడన్నా కనబడితే చాలు, అచ్చోసిన ఆంబోతులాగా ఆ భూమి మీద పడి ఆ భూమిని ఎట్లా కబ్జా చేద్దామా, కమిషన్లు ఎట్లా కొడదామా, అవినీతి సొమ్మును ఎట్లా మనం చేసుకుందామా అని చెప్పి మాత్రం ఆలోచించేటువంటి నీకు, ప్రతి క్షణం కూడా ప్రజల కోసం ఆలోచించేటువంటి లోకేష్ గారికి జమీన్ ఆస్మాన్ ఫరక్ అని అందుకే అంటున్నాం మేము. ఎందుకనంటే బయటికి వచ్చి వాళ్ళ లోకేష్ గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడావు, ఏం జరుగుతుందయ్యా? అదే ఆలూరులో ఎక్కడైతే నువ్వు ఇవాళ రోజున నేను పెద్ద హీరోనని చెప్పి తిరుగుతున్నావో, బట్టలు ఊడి తీసుకుని బయట కొడతారు జనాలు నిన్ను ఇవాళ రోజున, బట్టలు ఊడి తీసి కొడతారు. ఎందుకనంటే నువ్వు చేసినటువంటి పనులు అట్లాంటివి, పేకాట శిబిరాలు పెట్టుకొని మద్యం అమ్ముకొని నువ్వు ఇవాళ రోజున ఏదో పెద్ద హీరోని అనుకుంటున్నావా? కనీసం ఒక మాట సరిగ్గా మాట్లాడలేనటువంటి నువ్వు ఇవాళ రోజున మద్యం దాగి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి నువ్వు మాట్లాడతావా లోకేష్ గారి గురించి? ఏమనుకుంటున్నావు? జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే ప్రజలు తిరగబడి కొట్టేటువంటి స్థాయి వరకు తెచ్చుకోవద్దని చెప్పి మేము జయరాంకి ఫస్ట్గా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటి అనంటే, ఒకటే రోజులో 180 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి నీవు ఇవాళ రోజున బయటకు వచ్చి అవినీతి గురించి వీటి గురించి మాట్లాడతావా? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే మాత్రం ప్రజలు చాలా గట్టి సమాధానం ఇస్తారు. ఇంకొక విషయం, ఇవాళ శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో నారా లోకేష్ గారి పాదయాత్ర జరుగుతూ ఉంటే, అంటే ఈ ప్రభుత్వం ఎంత భయపడుతోంది అనేటువంటిది కొన్ని సంఘటనలు మేము చెప్తే అర్థమైపోతుంది. ఒక పర్టిక్యులర్ ప్లేస్లో మేము నైట్ క్యాంప్ పెట్టాలి, అక్కడ వసతులు అవి కల్పించాలి అని అంటే దానికి ఈ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఎన్ని అడ్డంకులు, ఇక్కడ కాదు మీరు ఇన్ని మీటర్స్ రేడియస్లో పెట్టుకోవాలి, ఇక్కడ అసలు మీరు ఉండడానికే వీల్లేదు అని చెప్పి ఈ రకమైనటువంటి ఒక ఆంక్షలు. ఎందుకు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటానని లోకేష్ గారు చెప్తే పర్మిషన్ లేదంటారా? గుడేమన్నా మీ జాగీరా? గుడే దేవుడేమన్నా మీ ఒక్కళ్ళకేనా? ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి, పేరు అందరికీ తెలుసు, ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆ గుళ్ళో మీరు డాన్సులు చేయించగలుగుతున్నారే, వీడియోలు రికార్డింగ్లు చేయించగలుగుతున్నారే, కనీసం దేవుణ్ణి వెళ్ళి దర్శించుకుంటాననేటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకుడిని, ఒక ఎమ్మెల్సీని మీరు ఎందుకు అనుమతించలేకపోతున్నారు? అంత భయం ఎందుకు లోకేష్ గారిని చూస్తే మీకు? ఏం దేవుడి మీద కూడా మీ అజమాయిషియా? గుళ్ళ మీద కూడా మీ అజమాయిషియా? ఇవాళ రోజున ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా ఆంధ్రప్రదేశ్లో?
ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మీకు బుద్ధి చెప్పినా సరే ఇంకా కూడా మీకు ఎక్కడా బుద్ధి రావట్లేదంటే నిజంగా ఏ ఏ గుడికి వెళ్ళడానికైతే మీరు లోకేష్ గారిని వాళ్ళ రోజున ఆపారో ఆ దేవుడే మీకు గట్టి చెంప పెట్టు సమాధానం చెప్తాడు, చెంప పెట్టుగా మీకు బుద్ధి చెప్తాడు. ఇది మాత్రం ఖచ్చితం. ఇవాళ శ్రీకాళహస్తిలో మనం చూస్తుంటే ఒక షాడో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి తనయ, ప్రతి ఫ్లెక్సీలో నా ఫోటో ఉండాలి, ఎవరేం చేసినా సరే నాకు ఇంత కమిషన్ రావాలి, ఏది జరిగినా సరే నా కనుసనల్లోనే ఉండాలి, నేనే బాస్ ఇక్కడ అని చెప్పుకొని తిరిగేటువంటి పవిత్రారెడ్డి గారు, ఆయనకి ఒక ఒక బినామీలాగా ఇవాళ రోజున ఇవి తయారయ్యి ప్రజల్ని వీళ్ళు ఏ రకంగా వేధించుకు తింటున్నారు, ముఖ్యంగా దళితులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద కావచ్చు, వీళ్ళు ఏ రకంగా కన్నేశారు, వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటిది రోజు రోజు చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా సరే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కనపడదు. ముఖ్యంగా ఎమ్మెల్యేకి ఆయనే పెద్ద అవినీతిపరుడు, ఆయనకి ఏం జరిగినా సరే నేనే బాస్ ఇక్కడ, నేనే చేయాలి, అంత అవినీతి అంతా నేను చేసేయాలి, అందరినీ నేను ఇవాళ రోజున ఇక్కడ అందరికి సంబంధించినటువంటి సొమ్మునంతా కూడా నేనే దోచేయాలి అని చెప్పి కూర్చున్నారు. దోచుకోవడం దాచుకోవడం మాత్రమే వీళ్ళకి తెలుసు. ఇంత జరుగుతున్నా సరే కనీసం మాట్లాడలేనటువంటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇవాళ కొంతమంది బయటకు వచ్చి కురసాల కన్నాబాబు కావచ్చు, ఈ వరుడు కళ్యాణి కావచ్చు, వీళ్ళందరూ బయటకు వచ్చి నారా లోకేష్ గారు ఏదో తప్పుడు పదజాలం వాడుతున్నారు, పాదయాత్రలో మహిళల్ని అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు అని మాట్లాడతారా? రోజాను అసలు మహిళ అని మీరు అనుకుంటున్నారంటే మేము నిజంగా చాలా దానికి సిగ్గుపడుతున్నాం మహిళలుగా. ఎందుకంటే మాట్లాడడం తెలియనటువంటి ఒక మనిషి ప్రతి వాళ్ళకి కూడా, అంటే మనం ఏ స్థాయిలో ఉన్నా సరే పక్క వాళ్ళకి ఏ రకంగా మనం గౌరవం ఇవ్వాలి, ముఖ్యంగా రాజకీయ నాయకులుగా మనం ఏ రకమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి అనేటువంటిది తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా బాడీ షేమింగ్ చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా అసభ్య పదజాలాన్ని వాడుతూ, అసభ్యకరంగా బిహేవ్ చేస్తూ ఉండేటువంటి రోజా గురించి ఇవాళ రోజున ఏం మాట్లాడమంటారు? ఏం తప్పు మాట్లాడారండి? లోకేష్ గారు అన్నారు, ఆవిడ నేను గాజులు ఇచ్చి పంపిస్తాను, గాజులు కట్టుకో, చీర కట్టుకో, గాజులు వేసుకో అని అంటే అవును నీకు చీర గాజులు అంటే అంత అవమానకరంగా ఉందేమో. ఇవాళ రోజున చీర కట్టుకొని గాజులు వేసుకొని బ్రహ్మాండమైనటువంటి రాజకీయం చేసేటువంటి గొప్ప మహిళా నాయకురాలను చూసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ది. ముఖ్యంగా గొప్ప గొప్ప మహిళా నాయకురాలను తయారు చేసి స్పీకర్ స్థాయికి కూడా తీసుకెళ్లినటువంటి ఒక గొప్ప చరిత్ర తెలుగుదేశం పార్టీది. మహిళలకి అత్యున్నతమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళల్ని కళ్ళ కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో ఇవాల్టి రోజున మేమందరం కూడా ఆయన చూపిస్తున్నటువంటి ఆ గౌరవాన్ని చూస్తూ, ఆయన మహిళలకి ఏ రకమైనటువంటి గౌరవాన్ని ఇస్తారు అనేటువంటిది చూస్తూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటే ఈవిడెక్కడి నుంచి వచ్చి ఏం నన్ను నా గురించి తప్పుగా మాట్లాడాడు? ఏం తప్పు మాట్లాడాడు? మీరు మాట్లాడిన భాష కన్నా ఏం తప్పు మాట్లాడారు? మీరు ఇవాళ రోజున బయటకు వచ్చి 24 గంటలు కూడా ఏ రకమైనటువంటి అసభ్య పదజాలంతో మాడుతున్నారు? ఇవాళ కురసాల కన్నాబాబు కావచ్చు, వరుడు కళ్యాణి కావచ్చు, ఇంకోళ్ళకు కావచ్చు, మీ రోజా మాట్లాడేటువంటి భాష అసలు ఎక్కడా కూడా కనబడట్లేదా, వినపడట్లేదా? ఆమె చేసేటువంటి పనులు ఎక్కడా కనబడట్లేదా, వినపడట్లేదా? మేము మహిళలకు అత్యంత గౌరవం ఇస్తాం కాబట్టే, సంస్కారం మా అణువణువున ఉంది కాబట్టే ఇంకా చాలా మర్యాద పూర్వకంగా మాట్లాడుతున్నాను రోజా, గుర్తుపెట్టుకో ఇది. ఇంకొకసారి గనక లోకేష్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, తెలుగుదేశం పార్టీ గురించి కానీ ఎక్కడన్నా నోరు జారితే ఎక్కడికక్కడ తెలుగు మహిళలు నిన్ను ఏ విధంగా నీకు బుద్ధి చెప్పాలి అనేటువంటిది, నిజంగా కూడా బుద్ధి చెప్తారు అనేటువంటిది నువ్వు చూస్తావని చెప్పి చెప్తున్నావు. ఎందుకనంటే ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, మా సహనానికి కూడా ఒక హద్దు ఉంది. వాళ్ళ రోజున అనుక్షణం కూడా మమ్మల్ని అవమానిస్తూ, మా పార్టీ నాయకులను అవమానిస్తూ, మా అధినాయకుడిని అవమానిస్తూ, మేమేదో చాలా గొప్ప కార్యాలు చేసేసామని చెప్పి మీరు చెప్పుకొని తిరుగుతున్నారు కదా. ఇవాళ రోజున మీరు చేసింది ఏంటయ్యా రాష్ట్రంలో అంటే వేల సంఖ్యలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, వేల సంఖ్యలో ఆడపిల్లల మీద దాడులు, కనీసం కూడా ఎక్కడా కూడా యువతకి ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించలేకపోవడం, రైతుకు ఒక భరోసా ఇవ్వలేకపోవడం, వ్యాపారస్తుడికి ఒక భరోసా ఇవ్వలేకపోవడం, బ్రాహ్మణ సోదరులకు ఒక భరోసా ఇవ్వలేకపోవడం, మిగతా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కులాలకి మీరు ఇవాళ రోజున ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వలేకపోవడం, దాన్నే మేము ఇవాళ రోజున యువగళంలో ఎత్తి చూపుతున్నాం. ఖచ్చితంగా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఇది ఒక జనప్రభంజనం, దీన్ని మీరు ఆపలేరు. మీ తరం కాదు, లోకేష్ గారిని ఆపడం అనేటువంటిది మీ తరమే కాదు.
ఎందుకనంటే ఆ మనిషికి ఏ విధమైనటువంటి స్వార్థం లేదు. కేవలం ప్రజల కోసం బయటికి వచ్చి ప్రజల కోసం ఇవాళ రోజున ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఈ పాదయాత్ర. ప్రజా సమస్యల మీద తన గళం వినిపిస్తున్నాడు. ప్రజా సమస్యల మీద గళం వినిపిస్తూ ప్రజా సమస్యల్ని రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏ విధంగా దాన్ని మేము దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామనే దిశగా మేము వర్క్ చేస్తా ఉన్నాం. అంతేగాని మీలోగా మీలాగా పాదయాత్రలు చేస్తూ ముద్దులు పెడుతూ తర్వాత వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గుద్దులు గుద్దుతూ ఇవాళ రోజున ప్రజల్ని ఏ రకంగా అనుక్షణం కూడా మీరు మోసం చేస్తున్నారు అనేటువంటిది అందరికీ అర్థమవుతానే ఉంది. ఒకటే చెప్తున్నాం, ఈ యువగళం సాక్షిగా చెప్తున్నాం, ఇది మా ప్రయత్నం. ప్రజల సమస్యలని మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం. నిజంగా మీకు దమ్ముంటే, నిజంగా మీరు ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం అనేటువంటి మాట మీ గుండెలు మీరు చేసుకొని మీరు చెప్తాము అని మీరు అనుకుంటే, ఏ సమస్యల మీదైతే మేము ప్రతిరోజు మాట్లాడుతున్నామో, ఏ సమస్యలనైతే మేము ఎత్తి చూపిస్తున్నామో, ఒక్కటంటే ఒక్క సమస్యనైనా పరిష్కారం చేసి చూపించండి, అప్పుడు మీ కమిట్మెంట్ గురించి మాట్లాడదాం. మీరా మా గురించి మాట్లాడేది? తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా అక్కడ కూర్చున్నటువంటి ఏ ఒక్కళ్ళకి లేదని చెప్పి మేము ఇవాళ రోజున గట్టిగా చెప్తా ఉన్నాం. మరొక్కసారి గనక తెలుగుదేశం పార్టీ మీద కానీ, నారా లోకేష్ గారి మీద కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేదా మా ఇక ఏ ఇతర నాయకుల గురించి కానీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో మీరు గనక మాట్లాడితే ప్రజలు చాలా గట్టిగా బుద్ధి చెప్తారు. మీరు 24 గంటలు ఈ డైవర్షన్ టాక్టిక్స్ ఏవైతే ఉంటాయో, పాదయాత్ర హిట్ అవుతోంది కాబట్టి మేము గన్నవరం ఇష్యూ తీసుకొస్తాం, లేకపోతే ఇంకోటి జరుగుతోంది కాబట్టి మేము ఇంకోటి తీసుకొస్తాం, ఇది కాదు. మీ దాడులకు భయపడేవాడెవడూ లేడు ఇక్కడ. మీ దాడుల్ని తిప్పికొట్టేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రతి దాడికి సమాధానం అదే స్థాయిలో ఉంటుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరికి నమస్కారం. యువగళం పాదయాత్ర, నారా లోకేష్ గారి పాదయాత్ర వైసీపీ నాయకుల్లో దడబుట్టిస్తోంది. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బీఏపు మధుసూదన్ రెడ్డి గారికి వెన్నులో వణుకొస్తోంది. ఎందుకంటే గత 3.5 సంవత్సరంగా ఆయన అధికారం చేపట్టినప్పటి నుండి కూడా చేసిన అభివృద్ధి ఏదన్నా ఉందా అయ్యా? చెప్పేదానికి శూన్యం. గోపాలకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు మధుసూదన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటో ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయాల. మరీ ముఖ్యంగా ఎంతో పరమ పుణ్యస్థలం మన శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు కొలువైన పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఎంత అవినీతి చేశారు! శ్రీకాళహస్తిలో గుడితో పాటు గుడిలో లింగాన్ని కూడా మీరు తినేస్తున్నారనే దానికి కోకలలు ఉదాహరణలు ఉన్నాయి. మీరు వాటిలో చేసిన అభివృద్ధిని, మీరు చేసే కార్యక్రమాల గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పవిత్రమైన క్షేత్రంలో 4 మాడా వీధుల్లో మా నారా లోకేష్ గారు నడవకూడదు అని మీరు గగ్గోలు పెట్టారే, మరి మీ వైసీపీ నాయకులు పరమ పవిత్రమైన నారద పుష్కరిణిలో ఇదే వైసీపీ నాయకులు మరి సభలు సమావేశాలు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నాం. మరీ ముఖ్యంగా 4 మాడా వీధుల్లో వైన్ షాపులు కానివ్వండి, మద్యం షాపులు, మాంసం షాపులు కానివ్వండి, అదేవిధంగా బ్యానర్లు ఇటువంటివన్నీ కూడా నిషిద్ధమని చెప్పినప్పటికీ కూడా మరి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని పూర్తిగా మీకేదో శ్రీకాళహస్తి వాసులంతా కూడా రాసి చేసినట్టు మీరు ఊరు నాడా మొత్తం కూడా మీ బ్యానర్లు పెట్టుకోవడం లేదని అడుగుతున్నా. అదేవిధంగా అన్నా క్యాంటీన్, 10 మందికి కడుపు నింపే అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని తీసేసి వైన్ షాప్, అదే బ్రిడ్జి ముందర వైన్ షాప్ పెట్టారు. అంటే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి స్వాగతం పలకడానికి వైన్ షాప్తో మీరు స్వాగతం పలుకుతారా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేస్తానన్నావు, మద్యపాన నిషేధం చేయకపోగా సందుగొందుల్లో కూడా మద్యాన్ని, అది కూడా కల్తీ మద్యాన్ని అమ్మి మహిళల యొక్క తాళిబొట్లంతా కూడా తెంపేస్తున్నావు. మరి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎందుకు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు అని అడుగుతున్నా. అదేవిధంగా ఆయనకి తగ్గ కుమార్తె పవిత్రారెడ్డి, మహిళలను ఏదో ఉద్ధరి చేస్తున్నాం, మహిళా లోకానికి మేము చేసిందే చాలా ఎక్కువ అని గగ్గోలు పెట్టే పవిత్రారెడ్డిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 9వ తరగతి చదువుతున్న పింకీ అనే అమ్మాయిని మాకు చెప్పడానికి కూడా సిగ్గవుతోంది. అత్యంత క్రూరంగా అత్యాచారం చేసేసి సగం కాల్చి సగం ఇదే చెర్లో పడేశారు.
ఆ కుటుంబం ఎక్కడో మహారాష్ట్ర నుంచి పానీపూరీలు అమ్ముకుంటూ కడుపు బతకలేక ఈ ఊర్లో ఏదో బతకతామనే ఉద్దేశంతో ఆ కుటుంబం వస్తే ఆ బిడ్డను కోల్పోయి అడ్రస్ లేకుండా పారిపోయారు. అది నిజం కాదా? మరి ఆ బిడ్డకు మీరు ఎందుకు న్యాయం చేయలేదని అడుగుతున్నా. తర్వాత 9వ వార్డులో ఉమా మహేశ్వరి అనే వాలంటీర్ కూడా మీ పార్టీకి సంబంధించిన బిడ్డే. మరి ఆ అమ్మాయిని వైసీపీ నాయకులా లేకపోతే మీ మద్దతుదారుడా లేక ఎవరైనా కానివ్వండి, ప్రేమ పేరుతో మోసం చేసి చంపబడితే మరి ఆ అమ్మాయికి ఎందుకు న్యాయం చేయలేదు? ఇప్పటి వరకు సంవత్సరంన్నర పైన అవుతోంది, వాళ్ళ కన్న తండ్రి హాస్పిటల్లో పడున్నారు. కావాలంటే చెక్ చేసుకోండి, గుంటూరులో హాస్పిటల్లో పడున్నాడు. ఎందుకంటే మనోవ్యాధితో ఉండేదే ఆయనకి ముగ్గురు ఆడబిడ్డలు. ముగ్గురులో ఆ కుటుంబాన్ని పోషించేది ఉమామహేశ్వరి. మరి అటువంటి ఆడబిడ్డని పొట్టన పెట్టుకున్న వైసీపీ నాయకులను ఎందుకు శిక్షించలేదయ్యా? అదేవిధంగా చెప్పుకుంటూ పోతే మన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎంతోమంది ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది, మరి ఒకరికి కూడా ఎందుకు న్యాయం చేయలే? మరి మీ జగన్ రెడ్డి చెప్తాడు కదా, ఆడవాళ్ళని ఉద్ధరిస్తున్నాను, వాళ్ళకి భరోసా కల్పిస్తున్నానని. మరి ఏ ఒక్క ఆడబిడ్డకు మీరు భరోసా కల్పించారని అడుగుతున్నా. రాష్ట్రం మొత్తం 900 మందికి పైగా అత్యాచారానికి గురయ్యారే, ఎంతోమంది అత్యంత క్రూరంగా కూడా చంపబడ్డారే, ఒక్క బిడ్డకన్నా న్యాయం జరిగిందా? జరగల. అదే ఈ తిరుపతి పార్లమెంటు పరిధిలో కూడా చుట్టుపక్కల వెంకటగిరిలో అయితే పట్టపొగలే గొంతు కోసి వెళ్ళాడు ఒక రాస్కెల్. గూడూరులో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారి బిడ్డని ఇంటికొచ్చి మరీ గొంతు కోసిపోయాడు. మరి ఇటువంటి వెధవలను ఎవడన్నా ఇప్పటి వరకు ఒక శిక్ష వేశారా? మరి ఈ వైసీపీ ప్రభుత్వం మాటలకి నమ్మి అదే మహిళలు మోసపోయి ఒక్క అవకాశం ఇచ్చి ఈరోజు నడు రోడ్లో కూర్చున్నారు. ఎన్నో రకాలుగా అంటే ఒక రంగం కాదు, అన్ని రంగాలు కూడా రోడ్లో పడ్డాయి. ముఖ్యంగా నేను మహిళల తరపున మాట్లాడుతున్నా. ఏ ఒక్క మహిళకి మీరు న్యాయం చేయకపోగా అదే మహిళల మీద సాధికారత సాధిస్తామన్నారే, తప్పుడు. అంటే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి, అంటే మీరు చేసిన వాటిని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి 70 ఏళ్ల వృద్ధురాలని కూడా చూడకుండా అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారా? ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? పోలీస్ స్టేషన్లో పంపుతారా? ఇంకా మీరు ఏమి చేయాలనుకున్నా చేయండి, మేము ప్రజల తరపున పోరాడతాం. మా నారవ లోకేష్ గారు ఈరోజు యువగళం అని ఆయన స్వార్థం కోసమో లేక పార్టీ స్వార్థం కోసమో తిరగడంలే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముద్దులు పెట్టి ముద్దుల వర్షంతో మహిళల్ని మోసం చేశాడే, ఆ విధంగా ముద్దుల వర్షంతో పాదయాత్ర చేయడంలే. ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకుంటున్నారు, అందరికీ భరోసా కల్పిస్తున్నారు. ఒక సొంత అన్నదమ్ముడులాగా భరోసా కల్పించి ముందుకు పోతాంటే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తారా? శ్రీకాళహస్తి అబ్బజాగిరా అని అడుగుతున్నా ఇదే బిఎం మధుసూదన్ రెడ్డి గారిని. శ్రీకాళహస్తిలో దైవ దర్శనానికి మీ పర్మిషన్ ఎవరికి కావాలండి? అదే మీ నాయకులు ప్రతి ఒక్కరికి, అంటే ఒక్కరు కాదు, అదే మంగ్లీ గారు చిందులు వేసేదానికి ఎవరిస్తారు పర్మిషన్? అంటే మీరు చిందులు విందులు వేసుకోవడానికి పర్మిషన్లు ఇస్తారు, దైవ దర్శనానికి వస్తానంటే మాకు అనుమతులు ఇవ్వరా? ఇవంతా ఏనుగు నెత్తిన ఏనుగు చత్తేసుకున్నట్లే వైసీపీ నాయకులు ప్రతి నియోజకవర్గంలోని, ఒక నియోజకవర్గం కాదు ప్రతి నియోజకవర్గంలో విచ్చలవిడిగా మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అంటే మీరు గెలిచిన దానికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమి చేయడంలే. పైగా ఇప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యువతకి నారా లోకేష్ గారు తీసుకొచ్చిన పరిశ్రమలు తప్ప మీరేదన్నా ఒక్కటి తీసుకొచ్చారా? పోనీ ఒక్కరికన్నా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా? ఇచ్చారు వాలంటీర్ ఉద్యోగం, ఇంటింటికి పోయి ముగ్గు పెట్టి రమ్మని. అదేవిధంగా ఇచ్చారు మద్యం, కల్తీ మద్యం ఇళ్లలో తయారు చేసి ఇంటింటికి పోయి పోయండి అని ఇచ్చారు. మీకు నమ్మి ఓట్లేసిన దానికి ఆడబిడ్డల తాళిబొట్లంతా తెంపేసి వాళ్ళని నడి రోడ్లు పెట్టారు. మహిళల్ని అన్ని రకాలుగా 45 ఏళ్ళకి పింఛన్ అన్నారు, ఇప్పుడు పింఛన్ కాదు కదా, వాళ్ళు బతికే అవకాశం కూడా లేకుండా అడుగడుగునా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇవంతా ప్రశ్నించడానికే కాదు, వీళ్ళ భరతం పట్టేదానికే ఈ యువగళం పాదయాత్రతో నారా లోకేష్ గారు ప్రజల్లో వచ్చారు, ప్రజల మద్దతు పొందుతున్నారు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవరోధాలు సృష్టించినా తగ్గే ప్రసక్తే లేదు. ముఖ్యంగా శ్రీకృష్ణ లీలలు చెప్పుకున్నట్లు మధుసూదన్ రెడ్డి గారి లీలలు చెప్పుకుంటే కోకల్లలు. వాటిల్లో భాగంగానే తొట్టంబేడు మండలంలో తీసుకుంటే రైతు మురళి అనే వ్యక్తి దగ్గర 5 ఎకరాల వేరుశనగ పంట ఒక 20 రోజుల్లో చేతికి అందుతుంది, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. అటువంటి పంటని దున్నేసి వాళ్ళ కడుపు గాల్చాడు. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన డంపింగ్ యార్డు భూములను అక్రమంగా ఆక్రమించుకొని 5 కోట్లు లబ్ధి పొందాడు. అదేవిధంగా శ్రీకాళహస్తి ఆలయంలో జరిగే పూజల్లో, రాహుకేతు పూజల్లో, పార్కింగ్లో, సెల్ ఫోన్లో, గోశాలలో ఆఖరికి గడ్డి సెక్యూరిటీ అన్నింటిలో కూడా భాగం. ఆ భాగం లేకపోతే
ఊరికనే ప్రసక్తే లేదు. అదేవిధంగా స్వర్ణముఖి నది విద్యుదీకరణ అంటూ 10 కోట్లు స్వాహా. స్వర్ణముఖి నది నుండి అక్రమంగా ఇసుక స్వాహా. వాటిల్లో సుమారు 100 కోట్లు సంపాదించాడు. అదేవిధంగా శ్రీకాళహస్తి మండలంలో ఇలగనూరు గ్రామంలో ల్యాండ్ మాఫీ చేసి 30 కోట్లు స్వాహా. ఊరుందూరు సమీపంలో రెవెన్యూ పేరుతో 80 కోట్లు స్వాహా. మరి వీటికంతా లెక్కలు ప్రజలకు చెప్పండి మీరు, మాకు చెప్పనవసరం లే మధుసూదన్ రెడ్డి గారు. మీరు ఇప్పటి వరకు అభివృద్ధి చేయకపోగా ఈ విధంగా జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ, పైగా తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలని ఆఖరికి ప్రజల్ని కూడా వదలకుండా తప్పుడు కేసులతో తప్పుడు ఎన్ని పెట్టినా కూడా ఇక్కడ భయపడే ప్రసక్తే లేదు. మీ పార్టీ చేసే ఆగడాలని ప్రజలకి మేము తెలియజేసే బాధ్యత తెలుగు మహిళలుగా మేమంతా తీసుకుంటాం. అదేవిధంగా మిమ్మల్ని బంగాళాఖాతంలో